చెన్నారావుపేట కేసీబీవీ స్పెషల్ ఆఫీసర్ రజనీ విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి మీడియాకు వివరిస్తున్న దృశ్యం. కారణంగా చెన్నారావుపేట కేసీబీవీని ఇంటర్ ప్రమోట్ చేసిన కారణంగా 80 మంది ఈచ్ గ్రూప్ లో, 40 మంది ఎంపీఎస్డబ్ల్యూ, 40 మంది సిఎస్ గ్రూప్ లో 80 మంది విద్యార్థులు ఉన్నారు. టోటల్ గా 281 మంది ప్రజెంట్ మన పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. అయితే విద్యకు నిజంగా దూరం అవుతున్నారు. వాళ్ళందరినీ చేరదీసి వారిని విద్యకు దూరం కాకుండా వాళ్ళకి సరి అయిన క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను నేర్పించడం కోసం మా టీచింగ్ స్టాఫ్ సర్వదా కృషి చేస్తున్నాము. ఈ పాఠశాలను 2005లో స్థాపించడం జరిగింది. 2005 నుంచి ఇప్పటి వరకు మంచి 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తూ ఇంకా కూడా మంచి ఫలితాలు సాధిస్తాము అనే క్రమంలో విద్యను బోధించడం జరుగుతుంది. ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో మన పిల్లలు ముందంజలో ఉంటారు. ఏ విషయంలో అయినా, ఎక్కడ ఎట్లాంటి కార్యక్రమం ఉన్నా కూడా పిల్లలు ముందుండి వాళ్ళు ఖచ్చితంగా ప్రతిభ కనబర్చి ప్రైజులు తీసుకురావడం అనేది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. పిల్లలు ఎన్సీసీ ఉండడం వలన మంచి క్రమశిక్షణ అనేది అలవడుతుంది. వాళ్ళు ఎన్సీసీ అనేది జీవితంలో వాళ్ళకి క్రమశిక్షణ నేర్పడంతో పాటు పట్టుదల ఎలా సాధించాలి, ఎలా మనం విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలి, నైతిక విలువలు ఇట్లాంటివన్నీ కూడా మేము పాఠశాల స్థాయి నుంచే పిల్లలకి నేర్పించడం అనేది జరుగుతుంది. నేను 6th లో ఇక్కడ జాయిన్ అయ్యాను. 6th లో జాయిన్ అయినప్పటి నుంచి ఇక్కడ చాలా బాగుంది. 8th 9th లో నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. 9th లో క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు విజ్ఞాన విహారయాత్ర అని బెంగళూరులో వెళ్ళాను. అక్కడ కూడా కొన్ని మంచి బోధించారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. ఎన్సీసీ మా మనోధైర్యం కోసం ఎన్సీసీ వ్యాయామ విద్య, కరాటే వంటివి మాకు నేర్పిస్తున్నారు. డిజిటల్ క్లాసులు, కంప్యూటర్, కేవిఎన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిలలో కూడా మాకు చాలా రకమైన ఫెసిలిటీస్లో అందిస్తున్నారు. పని చేసుకుంటూ మమ్మల్ని ఇద్దరిని ఇక్కడ కస్తూరిబా పాఠశాలలో ఉంది అని తెలిసిన తర్వాత మా ఇద్దరు ఫస్ట్ నన్ను 6th క్లాస్లో చేర్పించింది. మా మమ్మీ ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా ప్రవేశపెట్టడం వలన మా అక్క కూడా ఇందులోనే చదువుకుంటుంది.